కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు గెలిచే బలం ఏది గాడికి? ఇప్పుడు చివరి చెప్పడం చూడాలి, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఎంఐ పార్టీ, నాలుగు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలు. రేపు జరిగే ఎన్నికలు కూడా ఇదే డ్రామా, మునుగోలు కూడా ఇదే డ్రామా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో వీళ్ళందరూ నటులు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకంటే పేదరికంలో ఉండేది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా పేదరికంలో మనం కిందికైపోయినాం. ఇగో ఇది మీ ఘనత. ఘనత నంబర్ టూ, 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు, ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు నిరుద్యోగత 4.9% ఉంటే ఇవాళ 11% పెరిగింది. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4.9 to 11%. ఇది మీ కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి బీజేపీ ఘనత. ఘనత నంబర్ మూడు, ఒక మహిళనే ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంది. మహిళలు ఆశపడతారు, మా తోటి మహిళ ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంటే మాకేదైనా ఉపశమనం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళగా దేశ ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశంలోని మహిళల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినటువంటి ఘనత మీది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 రూపాయలు చేసిన ఘనత మీది. అచ్చేదిని అచ్చేదిని అన్నారు, అచ్చేదిని కాదు, మళ్ళీ పొయ్యిల కట్టెలు దినొచ్చినాయి, సిలిండర్లు అటకెక్కినాయి, పొయ్యిల కట్టెలు జంగల్ పోన ఏరు కచ్చుకొని మళ్ళీ పొయ్యిల కట్టెలతోని వంటలు వండుకునే పరిస్థితి వచ్చింది. ఇది మీరు చేసిన ఘనత. దీని గురించి చెప్పండి నిర్మలా సీతారామన్ గారు, తిరుగుతున్నారు కదా గల్లీలలో, చెప్పండి మహిళలకు మా ప్రభుత్వం వచ్చినాక 400 ఉన్న సిలిండర్ను 1200 చేసినాం, ఇది మా గొప్పదనం అని చెప్పుకోండి, చాటి చెప్పుకోండి గల్లీలలో పోయి. దీని గురించి ఎందుకో మాట్లాడరు.